గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. హెల్త్ ఫైల్ ఈరోజు టాపిక్ జాయింట్ రిప్లేస్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరం, ఎలా చేస్తారు, అలాగే ఆర్థోస్కోప్ లో ఏం చేస్తారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇటువంటి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రస్తుతం టీవీ 5 స్టూడియోలో ఉన్నారు. శ్రీకర హాస్పిటల్ నుంచి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగు గారు. సో 9961555723 అనే నెంబర్స్కి కాల్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. బట్ ఎప్పటిలాగే టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాత్రమే మీ డౌట్స్ ఏంటో అడగాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ముఖ్యంగా ఈ మోకీలు నొప్పులు అంటుంటాం, మన టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు నొప్పులు ఎందుకు వస్తాయో రీజన్స్ గురించి చెప్పుకుందాం. మోకాలు అనేది మన మొబిలిటీ, అంటే ఒక మనిషి నడిచేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా పడుకొని లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఆన్ టు ద బెడ్ ఆర్ ఆన్ టు ద సిట్టింగ్ పొజిషన్కి వెళ్ళే వరకు ఒక మినిమల్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేది టూ మేజర్ జాయింట్స్ విచ్ విల్ టేక్ ప్లేస్. లార్జ్ పెద్ద జాయింట్స్ అంటాము, ఒకటేమో తుంటి హిప్ జాయింట్ అంటాము, ఇంకోటి మోకాల్ జాయింట్ అనమాట. తుంటి జాయింట్ వచ్చేసి మోర్ ఆఫ్ ఎ మస్కులర్ కవర్ అండ్ కప్ బాల్ అండ్ సాకెట్ అంటాము. సో దానివల్ల మళ్ళీ మన ఒక ఉన్న పద్ధతుల వల్ల తుంటి జాయింట్లో మార్పులు అనేది చాలా తక్కువగా వస్తాయి మన ఒక ఇండియన్ పాపులేషన్లో. అదే వెస్ట్ సైడ్కి వెళ్తే వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఒక లైఫ్ ఉండే పరిస్థితుల వల్ల తుంటి మార్పిడి కానీ తుంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి వెస్ట్రన్ పాపులేషన్లో. ఇండియన్ పాపులేషన్లో మోకాళ్ళ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మోకాళ్ళ ఇబ్బందులు అనేది జనరలైజ్ చేస్తానుకూడదు, మోకాళ్ళ ఇబ్బందులు అనేది ఉంటే అరుగుదల వల్లే ఇబ్బందులు అనేది కాకుండా ఒక వయసుకు తగినట్టుగా ఒక చిన్న వయసు వాళ్ళల్లో ఒక ఆటలు ఆడే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ మనం అరుదుగా చూస్తూ ఉంటాము, స్పీడింగ్తో అవుతాం వల్ల ఒక ఇంజురీ అనేది అవుతుంది. ఆ ఇంజురీ అవుతంతో బోన్ ఎప్పుడైతే ఫ్రాక్చర్ అనేది అవుతుందో, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఎక్స్రేలో అది కనపడుతుంది. ఆ బోన్ ఫ్రాక్చర్ కాకుండా ఫోర్సెస్ ఆల్టర్ అయినప్పుడు లిగమెంట్స్ అని ఉంటాయి. జాయింట్ రిప్లేస్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం, అయితే డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కొన్ని కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో, వాల్యూమ్ మ్యూట్ చేయాలండి ఫస్ట్. హలో, ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, డౌట్ ఏంటో అడగచ్చు. హలో సార్, ఆ లైన్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఇందాక మనం అంటే రిప్లేస్మెంట్ లో వాడే లిగమెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం, స్పోర్ట్ ఇంజురీస్ అయినప్పుడు కొంతమందికి కొన్ని రకాలుగా మెటీరియల్స్ వాడడం జరుగుతుంది అన్నారు, సో వాటి గురించి. ఒక మోకాల్ అనేది బేసిక్గా ఒక తొడ బోంకి మళ్ళీ కాలు బోంకితో ఫార్మ్ అయ్యింది అనమాట. ఈ పైన కింద ఉన్న బోంకెళ్ళని స్టేబుల్ ఉంచడం కోసం నాలుగు లిగమెంట్స్ మనిషిలో చాలా పట్టుగా ఉంటాయి, దానివల్లే మనకు ఒక పడుత్వం ఉంటుంది, మళ్ళీ మూమెంట్స్ అనేది దాని పరంగానే జరుగుతూ ఉంటుంది. ఈ లిగమెంట్స్తో పాటు కండరం అనేది పైన ఒక కవర్ వచ్చేసి ఆ అందరి సహకారంతో ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇట్లా ముందు పక్క నుంచి చూసేదాన్నేమో ఏసీఎల్ అంటాం, మనం చాలా చదివే ఉంటాం ఏసీఎల్ గురించి, పేపర్లో చదువుతాం, గూగుల్ చేసి ఉంటాం. వెనకమాల పక్కన వచ్చేసి పీసీఎల్ అంటాం, పోస్టియర్ క్రూషియేట్ లిగమెంట్, వెనక ముందు ఇట్లా వెనక్కి ముందుకి జరిగిపోకుండా పట్టుతూ ఉంటుంది అనమాట. పక్క నుంచి వచ్చే వాటిని ఇట్లా మీడియల్ కొలాటరల్ లిగమెంట్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అని చెప్పి రెండు లిగమెంట్స్ పక్కల్లో ఉంటాయి. చాలా కామన్గా ఇంజురీ అయ్యేది వచ్చేసి మన స్పోర్ట్స్ కానీ లేదంటే ఒక బైక్ ఇంజురీస్లో కానీ అయ్యేది వచ్చేసి లిగమెంట్ అనేది ఏసీఎల్ అనేది చాలా కామన్గా ఇంజురీ అయ్యింది. ఈ ఏసీఎల్ అనేది ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో మనకి మూమెంట్స్ అనేది ఆల్టర్డ్గా ఉంటాయి, నడిచేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వదిలేస్తున్నట్టు, జాయింట్ పట్టు లేకుండా పక్క జరిగిపోతుందేమో అన్నట్టు, లేదా పక్క ట్విస్టింగ్ మూమెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు ఈ ఒక లిగమెంట్ మనం వదిలేస్తే ఏమవుతుంది, నేను స్పోర్ట్స్ పర్సన్ కాదు, వదిలేసిన ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఐ అన్ని స్కానింగ్లు చేసి చూసి అప్పుడు ఒక లిగమెంట్ ఇంజురీ అనేది ఉంది అని చెప్పి దాంతో ఆర్థ్రోస్కోపీ అని చెప్పి చేస్తాం. ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక రెండు చిన్న రంధ్రాలు, ఒక పెన్సిల్ పెట్టేంత చిన్న రంధ్రాలు పెట్టేసి దాని లోపల ఇట్లా స్కోప్ లోపలికి తీసుకొని వెళ్ళి ఒక ఫ్లూయిడ్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. కెమెరాలో మనం లైవ్గా చూస్తాం అనమాట, కెమెరాలో లైవ్గా చూసుకుంటే ఇట్లా ఒక కెమెరా ఉంటుంది స్పెషల్గా. ఈ ఒక కెమెరాని లోపలికి తీసుకొని వెళ్ళి ఏ లిగమెంట్ ఇంజురీ అయింది, ఎక్కడ వరకు కార్టిలేజ్ అనేది, లేదా వాషర్స్ మధ్యలో ఏదైతే వాషర్ ఉందో ఆ వాషర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది చూసి దాని పరంగా మొత్తం చిన్న రెండు రంధ్రాలు మళ్ళీ ఒక చిన్న ఘాటుతో పాటు మొత్తం సర్జరీ అనేది చేసాం అనేది చూస్తూనే ట్రీట్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది ప్రాసెస్. యా, ఒకటి డయాగ్నోస్టిక్ అని అంటారు, ఇప్పుడు మోర్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అనేది లేదు. ఇప్పుడు అసలు ఎంఆర్ఐ వచ్చిన తర్వాత డయాగ్నోస్టిక్ కోసం ఆర్థోస్కోపీ చేయాలి అనేది అయితే లేదు. లోపల పెట్టేసిన తర్వాత కూడా మేము ప్రోబింగ్ అని చేస్తాం. ఇప్పుడు 99% ఇప్పుడు ఎంఆర్ఐలో ఏసీఎల్ టేర్ ఉంది అని అంటే డెఫినెట్ గా ఉంది అన్నట్టే అర్థం. అది ఆ ఒక ఏసీఎల్ టేర్ని మళ్ళీ మనం ఒకసారి స్కోప్ పెట్టిన తర్వాత 2 మినిట్స్లో అది కన్ఫర్మ్ కూడా చేసుకుంటాం. ఒక ప్రోబ్ అనేది ఉంటుంది, ఆ ప్రోబ్ పట్టు లాగామంటే పడుతోం లేదు అని తెలుస్తుంది. దాన్ని మనం పేషెంట్ కూడా చూపిస్తాం,
మత్తు అనేది మనం నడుము నుంచి కిందకి ఇస్తాం కాబట్టి పేషెంట్ కూడా అవేకే ఉంటారు, మనం చేసేది కూడా పేషెంట్ చూడగలుగుతారు, ప్రాసెస్ చూడగలుగుతారు. మనకున్న అడిషనల్ కండరం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి ఏసీఎల్ నార్మల్ గా దేవుడు ఇచ్చిన పొజిషన్ ఎట్లా ఉంటుందో అట్లా కీ హోల్ సర్జరీతోనే రిపేర్ అనేది చేస్తాం అన్నమాట. దాంతో పడుతూ అనేది వస్తుంది, అరుగుదల దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అర్లీ స్టేజెస్. కాలర్ గుంటూరు నుంచి పృథ్వీరాజ్ వెయిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి, మీరే చెప్పాలి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు పృథ్వీరాజ్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. నాకు రెండు మోకాళ్ళు కీళ్ళు అరిగాయండి. ఓకే, సర్జరీ చేయించుకోవాలండి. కీళ్ళు అరిగాయి అని అంటే మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది ఉందండి? నాకు దాదాపు ఒక సంవత్సరం పైనుంచి ఇబ్బంది పడుతున్నానండి. బాగా ఎంతసేపు నడవగలుగుతున్నారండి? ఇంకా ఇప్పుడు హాస్పిటల్ నడుస్తున్నాను, నేను నా పనిలో నేను చేసుకుంటున్నాను అండి. సర్జరీ చేయించుకోవాలి కదండి, మూడో ఫేజ్ లో ఉందన్నారు ఆయన, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు గుంటూరులో. ఓకే, మీరు వాకర్ పడుతున్నారు, ఎందుకు నడుస్తున్నారు మీరు? వాకర్ అవసరం దేనికి పడింది? హలో, హలో, వాకర్ దేని గురించి పడుతున్నారండి? గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు, గుంటూరు అండి మాది. పృథ్వీరాజ్ గారు, మీరు వాకర్ ఎందుకు, వాకర్ సహాయంతో ఎందుకు నడుస్తున్నారని అడుగుతున్నారు డాక్టర్ గారు. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, నొప్పి వల్ల వాడుతున్నారా లేకపోతే పడిపోతున్నారని చెప్పి వాడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని చూడాల్సిన అవసరం ఉంటుందండి, మిమ్మల్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. చూసిన తర్వాత అది అవసరమా ఏంటి, మళ్ళీ నరాల పరిస్థితి ఎట్లా ఉంది అనేది పట్టి దాన్ని బట్టి మోకాళ్ళ ఆపరేషన్ అనేది అవసరమా లేదని చెప్పగలుగుతాం. అంటే ఎలాంటి స్కానింగ్ తో మిమ్మల్ని కన్సల్ట్? స్కానింగ్ అనే దానికన్నా ద వే ఈస్ టెల్లింగ్, ఆయన ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు నాకు ఒక డాక్టర్ గారు గ్రేడ్ 3 ఉంది అని చెప్పారు అని చెప్పి చెప్తున్నారు ఒకటి. ఇంకోటి సంవత్సరం నుంచే నొప్పి ఉంది అని అంటున్నారు. సామాన్యంగా సంవత్సరం నుంచే నొప్పి ఉన్న వాళ్ళు వాకర్ పట్టుకొని నడిచే పరిస్థితికి అయితే రారు ఏమంటే 1 ఇయర్ లో. సో వాకర్ పట్టుకొని నడుస్తున్న కారణం ఏంటి అన్న కూడా ఆయన స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నొప్పి వల్ల లేదంటే నరాల వీక్నెస్ ఉండటం వల్ల కూడా మస్కులర్ వీక్నెస్ అనేది ఉంటుంది. అట్లా నరాల వీక్నెస్ అట్లా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది నరాలకు సంబంధించి చేయాల్సిన అవసరం ఉంటుంది. మోకాళ్ళ మార్పిడి అనే దానికన్నా ఫస్ట్ నరాలకు సంబంధించిన ట్రీట్మెంట్ అవి తీసుకొని మనం ఒక క్లినికల్ గా చూసినప్పుడు పేషెంట్ని చూస్తే కొన్ని సైన్స్ ఉంటాయి, నరాల పరిస్థితి ఎట్లా ఉంది, బలం ఎట్లా ఉంది ఏంటని చూసుకున్న తర్వాతే ఒక ఎవరైనా సరే మోకాళ్ళ మార్పిడి ఎవరికి అవసరము అని అంటే నేను ఒక 5-10 నిమిషాలు నుంచుంటానికి ఇబ్బందిగా ఉంది, ఒక 500 అడుగులు వేస్తానికి ఇబ్బందిగా ఉంది, ఒక గట్టుగానే మెట్టుగానే దాటడానికి ఇబ్బందిగా ఉంది, నేను ఒక ప్రయాణం చేయాలి, బస్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలన్నా కూడా ఆలోచిస్తున్నాను, నేను ఆ ప్రయాణాన్ని అవాయిడ్ చేస్తానికి ప్రయత్నిస్తున్నాను, అన్ని రకాల మందులు వాడాను, కింద కూర్చోవటం లేదు, వెస్ట్రన్ టాయిలెట్కి చేంజ్ ఓవర్ అయ్యాను, ఫిజియోథెరపీ చేయించుకున్నాను, ఏం చేసినా కూడా నాకు మార్పులు లేవు. 6 నెలల క్రితం కంపేర్ చేసుకుంటే నేను 6 నెలలు ఒక 100 అడుగులు వేసేదాన్ని ఇప్పుడు ఇంకా తగ్గుతూ వస్తుంది, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు అనే పరిస్థితిలో ఉండి ప్లస్ ఎక్స్రేలో ఒక గ్రేడ్ 4 గ్రేడింగ్ ఎట్లా చేస్తామంటే ఒక 20%, 50%, 75% పైన ఉన్నాడు గ్రేడ్ 4 అంటాం. ఎవరికైతే అరిగిపోయి కాలు పక్కకి జరిగింది అనే స్టేజ్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే మోకాళ్ళ మార్పిడి అవసరం, ప్రతి ఒక్కరికి మోకాళ్ళ మార్పిడి అవసరం అనేది ఉండదు. ఉండదు, రైట్ అండి. రాజమండ్రి నుంచి వెంకట్రావు కాలర్. వెంకట్రావు గారు మీరే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగవచ్చు. నమస్తే అండి. ప్రాబ్లం మీకేనండి వెంకట్రావు గారు? మీ అబ్బాయికా? అచ్చా, యాక్సిడెంట్ ఎప్పుడైందో మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి డాక్టర్ గారికి. ఏం యాక్సిడెంట్ అయిందండి? మీ అబ్బాయి వయసు ఎంత? 21 సంవత్సరమా? ఇప్పుడు ఇబ్బంది ఏంటి మీ అబ్బాయికి? మోచిప్ప మారుస్తూ అనేది కాదు, ఇబ్బంది ఏంటో చెప్పండి ఫస్ట్, పేషెంట్ కి ఇబ్బంది ఏంటని చెప్పండి. 2014 నడుస్తున్నారా? నడుస్తున్నారండి. ఎంత దూరం నడగలుగుతున్నారు? ఏంటండి? నడుస్తారండి. ఎంత దూరం నడుస్తారు అంటున్నా? దానిపైన ఏమవుతుంది? ఓకే, బేసిక్ గా 21 ఇయర్స్ కి జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అనే స్టేజ్ అయితే 99% ఉండదు, అన్లెస్ ఐ సీ ద పేషెంట్. అంటే వీ హావ్ నాట్ డన్ టు బి ఫ్రాంక్, అది ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక సంవత్సరం అయిన వాళ్ళకి
21 సంవత్సరానికి మోకాలు మార్పిడి చేసేసే పరిస్థితి, 2014 అంటే 2 ఇయర్స్ ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో అంత షార్ట్ డ్యూరేషన్ లో ఒక అరుగుదల గానీ ఉండి ఒక మార్పులు వచ్చేసింది అనేది జరగదు. అన్లెస్ ఇట్ ఇస్ అన్ వెరీ బ్యాడ్ ట్రామా, ఒక జాయింట్ అనేది ముక్కలు ముక్కలు అయిపోయింది, దాన్ని మనం ఒక ఇప్పుడున్న ఆధునికతంతో ఇన్వేసివ్ సర్జరీస్ అని ఉన్నాయి, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అన్ని ఉండటం వల్ల కూడా మనకేం మార్పులు రాలేదు అనే పరిస్థితిలో ఉండి కార్టిలేజ్ లాస్ ఉంది అంటే కూడా దానికి కూడా మనం ఆర్థరోస్కోపిక్ గా ఆ కార్టిలేజ్ ని మళ్ళీ వేరే ఎక్కడైతే నార్మల్ ఉందో దాన్ని తీసి దాన్ని గ్రో చేసి మళ్ళీ ఒక కార్టిలేజ్ ని పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఏమంటే ఒక 10-15 అడుగులకి మోకాళ్ళ నొప్పి వస్తుంది, దానివల్ల రీప్లేస్మెంట్ అనేది పరిస్థితి సామాన్యంగా చూడము. ఒకటి చిన్న వయసు వాళ్ళు చేయకూడదు అని కాదు అట్లా అని చెప్పి, కీళ్ళ వాతం ఇట్లా ఉన్నాళ్ళలో చాలా అరుదుగా చూస్తాము. ఒక 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్నాళ్ళు కూడా కాళ్ళు అన్ని బిగుసుకుపోయి వాళ్ళ రోజువారి టాయిలెటింగ్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటే ఇబ్బందికరంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా రీప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఈ యొక్క ఇందాక మనకు వచ్చిన కాల్ పరంగా ఆ పేషెంట్కి మధ్య ఒకసారి మనం ఇవాల్యుయేట్ చేసి ఎంఆర్ఐ అవసరం ఉంటే ఎంఆర్ఐ అట్లా చేసి చూసి ఏమైనా కార్టిలేజ్ లాస్ ఉందా, ఎంతవరకు ఇబ్బందికరంగా ఉందనే చూసుకొని దాన్ని బట్టి స్టేజింగ్ తొందరపడి రీప్లేస్మెంట్ అనేది అయితే నాకు తెలిసి అవసరం ఉండదండి. ఓకేనండి, కాలర్ అండి మంచిర్యాల నుంచి రవి గారు వెయిట్ చేస్తున్నారు. రవి గారు హలో. ఓకేనండి, లైన్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో, హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు వినిపిస్తోంది, చెప్పండి. నమస్తే అండి. హలో, హలో రమేష్ గారు, టీవీ వారు మ్యూట్ చేయలేదండి మీరు. ఎస్ చెప్పండి. ఎక్కడండి? పై భాగం కాలు మోకాలు మోకాలు పది భాగం విరిగిందా? అటు ఇటు సైడ్ లెక్క పగిపోయింది, కుక్క కూడా పగిపోయిందండి. ఓకే, అయితే అది వైయాకరంలో తట్టి వేశారండి, అది కాలు ఫోల్డింగ్ అవ్వట్లేదు, బోల్స్ పడి చిన్న చిన్న బోల్స్ బయటకు వెళ్తున్నాయి. ఓకే, చిన్నట్లాగే అవుతుందండి. ఓకే, ఎట్లా చేయాలి? దీన్ని ఆస్టోమైలైటిస్ అని అంటామండి. ఏదైనా ఒక ఫ్రాక్చర్ కానివ్వండి, ఒక ఎక్స్టర్నల్ ఇంజురీ అయినప్పుడు ఒక ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. ఇన్ఫెక్షన్ని, బోన్కి వచ్చిన ఇన్ఫెక్షన్ని మనం ఆస్టోమైలైటిస్ అంటాము. చాలా క్లాసికల్గా చెప్పారు, ఒక ఏదైతే గాయం ఉందో పుండుకు మళ్ళీ సైనస్ అంటాం దాన్ని, పుండుకు మళ్ళీ ఒక రంధ్రంకి మళ్ళీ అయ్యి దాంట్లో నుంచి బోన్ అనేది బయటకు వస్తుంది. దిస్ ఇస్ డెఫినెటివ్, ఒక టెక్స్ట్ బుక్లో ఎట్లా డిఫైన్ చేస్తారు ఆస్టోమైలైటిస్ని అంత డెఫినెటివ్గా చెప్పారనమాట. అట్లా ఆ ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఏదైతే ఇన్ఫెక్షన్ పార్ట్ ఉందో బోన్కిలో, ఆ ఇన్ఫెక్షన్ పార్ట్ అనే దాన్ని మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. సీక్వెస్ట్రం అంటాం, డెడ్ బోన్ని సీక్వెస్ట్రం అంటాము. ఆ సీక్వెస్ట్రం అనే దాన్ని తీసేసి యాంటీబయాటిక్తో వాష్ అనేది ఇచ్చుకొని ఒక స్పెషల్ యాంటీబయాటిక్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది బోన్లో ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసడం కోసం. దాని తర్వాత బోన్ అతికిందా లేదా అని చూసి నెక్స్ట్ సెకండరీ ప్రొసీజర్ అని చేయాలా వద్దా అనే డిసిషన్ ఉంటుందండి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే కీ హోల్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లైవ్ గా ఒక పేషెంట్ తను చూసుకొచ్చన్నారు, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? బేసిక్ గా లైవ్ గా చేస్తాం అనేది ఏంటంటే, ఒక ఆర్థరోస్కోపీలో మనం ఒక స్టేజ్ 2 స్టేజ్ 3 అంటాం. ఇందాక నేను మీకు చెప్పినట్టు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 అన్నట్టు గ్రేడ్ 2 గ్రేడ్ 3 మధ్యలో ఉన్నాళ్ళలో అరుగుదల ఏ మాత్రం ఉంది అనే దాన్ని పట్టు చూసుకుని నార్మల్ గా ఒక మోకాల్ అనేది ఇట్లా స్మూత్ గా ఉంటుంది. ఇది ఒక కార్టిలేజ్ అంటాం మనం. ఈ కార్టిలేజ్ మళ్ళీ కింద కూడా కార్టిలేజ్ ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఇట్లా వాషర్ ఉంటుంది అనమాట. ఈ యొక్క స్మూత్ మూమెంట్ అనేది ఈ స్మూత్నెస్ పట్టి ఈ మూమెంట్ చేసేదాన్ని పట్టి వస్తుంది మూమెంట్ అనేది. ఎప్పుడైతే మనకు అరుగుదల మొదలవుతుందో అప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా పెచ్చులు పోయినట్టు ఉంటుంది, చిన్నగా ఒక కార్టిలేజ్ లాస్ అనేది అవుతుంది అక్కడక్కడ. పాయింటెడ్ కార్టిలేజ్ లాస్గా అయినప్పుడు ఇట్లా పోయింది అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు ఆ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అది ఎంతవరకు పోయింది బరువు అంటే మనం ఉంచున్నప్పుడు ఎక్కడ ఏ జాయింట్ అయితే దానిపైన బరువు పడుతుందా అనేది చూసుకుంటాం మనం. అది అవసరం ఉంది, అది బరువు పడే జాయింట్ పైనే పోయింది అనేటట్టు ఉంటే మటుకి ఒక ఇప్పుడు ఒక పీఆర్పీ అని కానీ బీమెక్ అని మనం బోన్ మ్యారోనే తీసి దాన్ని సెంట్రిఫ్యూగ్ చేసి ఆర్థోస్కోపిక్గా చూసుకుంటా దాన్ని మళ్ళీ ఇచ్చేసే పరిస్థితిలో ఉంది. సో దాంతో అది ఒక ఏదైతే లీజన్ ఉందో దాన్ని మనం హీల్ చేస్తాం. సో ఆ రఫ్ సర్ఫేస్ అనే దాన్ని స్మూత్ చేస్తాం అనమాట. ఇది అర్లీ స్టేజ్లో ఒక గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉండి మోకాలు బెండ్ రాకుండా, అంటే మెకానికల్ యాక్సెస్ ఆల్టర్ అయింది అంటే మనం ఏం చేసినా మెకానికల్ యాక్సెస్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము అన్లెస్ వి డూ ఎన్ రీప్లేస్మెంట్. సో మెకానికల్ యాక్సెస్ మార్పు లేకుండా
ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా అది ఒక హెల్ప్ చేస్తుంది. ఓకే అండి, నెల్లూరు నుంచి నవీన్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. నవీన్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నాకు 1 ఇయర్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే, లెగ్మెంట్స్ కట్ అయిపోయింది సార్, 2 లెగ్మెంట్స్. ఓకే, నాకు ఆపరేషన్ జరిగింది సార్, 1 ఇయర్ అయిపోయింది సార్. ఓకే, ఫర్దర్ గా నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఫ్యూచర్ లో ఏమైనా నేను రావడానికి గానీ ఏమైనా ఇబ్బంది వస్తాయి కొద్దిగా? ఏజ్ అయిపోయిన తర్వాత సామాన్యంగా ఏమి ఉండదండి. మీరు ఆ ఎక్సర్సైజ్ ఏదైతే మీకు చెప్పించి ఉంటారో లెగ్మెంట్ కట్ అయినప్పుడు రీహాబిలిటేషన్ అంటాం మనము, ఆ రీహాబిలిటేషన్ లో మీకు ఏదైతే ఎక్సర్సైజ్ చెప్పించి ఉంటారో ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా కంటిన్యూ చేయాలండి. అది కంటిన్యూ చేస్తాంతో మీకు సామాన్యంగా ఇబ్బందులు అనేది ఏం రాదు. గుంటూరు నుంచి సత్యనారాయణ అండి కాలర్. సత్యనారాయణ గారు హలో. సత్యనారాయణ గారు చెప్పండి. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. సార్ నా పేరు సత్యనారాయణ సార్, గుంటూరు నుంచి. చెప్పండి సార్. సార్ నాకు 85 లో కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే, అప్పుడు నేను ఈ అవిశాపాలు కానీ ఆ కట్టు కట్టించానండి. ఓకే, అప్పటి నుంచి మొన్న 2 ఇయర్స్ క్రితం దాకా బాగానే ఉందండి. ఓకే, 2 ఇయర్స్ తర్వాత కొంచెం అంటే బెండ్ వచ్చేసింది అప్పుడు. ఓకే, 2 ఇయర్స్ తర్వాత నడుస్తుంటే కొంచెం బాగా పెయిన్ వచ్చేసి బెండ్ పెయిన్ బాగా నడవలేకపోతున్నానండి. ఎంత దూరం నడవగలుగుతున్నారండి ఇప్పుడు? ఒక 10 అడుగులు నడవించిన తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చేసి ఇంకా కూర్చోవాలి అనే పరిస్థితి వస్తుందా సార్? కూర్చోవాలి అనే పరిస్థితి వస్తుందా? కూర్చో అంటే కూర్చోగానే నిలబడి ఉండగలను, కూర్చున్న పరిస్థితి రాదు కానీ నిలబడగలను. ఓకే, ఎంతసేపు నుంచుంటే నొప్పి ఎక్కువ అవుతుందండి? నించున్నంతసేపు నొప్పి ఏమవుతుంది సార్, నడుస్తుంటే మాత్రం నొప్పి వస్తుంది. నడుస్తుంటేనే మనకు బాగా నొప్పి వస్తుంది సార్ నాకు. ఓకే, సామాన్యంగా ఒక ట్రామా అంటే యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ కన్నా కొంచెం ఫాస్ట్గానే అరుగుదల అనేది మొదలవుతుందండి. నార్మల్గా 50-60s ఉన్న వాళ్ళకి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఒక యాక్సిడెంట్ అయ్యి ఇట్లా ఇప్పుడు ఎట్లయితే చెప్పారో అట్లా ఒక హిస్టరీ ఉన్నప్పుడు సామాన్యంగా 40s అట్లా అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అయినప్పుడు కొంచెం దూరం నడిచినప్పుడు అది ఇబ్బందికరంగా ఉంటాం, ఇట్లా అంతా ఉంటాయన్నమాట. అది ఏ స్టేజ్లో ఉన్నారో ఏంటని ఒకసారి చూసుకొని, ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ అర్లీ స్టేజ్లో ఉంటే స్టార్టింగ్లో ఫిజియోథెరపీ కానివ్వండి, కింద కూర్చుంటే అవాయిడ్ చేస్తాంతో, వెస్ట్రన్ డైలెట్ యూజ్ చేస్తాంతో, కొన్ని ఎక్సర్సైజ్ చేసి మందులు వాడటంతో తగ్గిద్ది జాయింట్ లైఫ్ అనేది ప్రొలాంగ్ చేసుకోవచ్చు. లేదు ఒక స్టేజ్ 2 స్టేజ్ 3 ఉన్నారు పెచ్చిపోతాం, ఆ కార్టిలేజ్ లాస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే ఇట్లా ఆర్థోస్కోపిక్గా అట్లా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మనం పేషెంట్ చూసిన తర్వాత డిసైడ్ చేయగలుగుతాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి హరిప్రియ. హరిప్రియ గారు హలో. హలో సార్, హైదరాబాద్ నుంచి నేను హరిప్రియని మాట్లాడుతున్నాను. 4 ఇయర్స్ బ్యాక్ నీ 40 ఇయర్స్ సార్ నాకు. 4 ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం నీ అంటే స్టెప్స్ ఒక సెకండ్ ఫ్లోర్ ఎక్కినప్పటి నుంచి కొంచెం పెయిన్ అనిపించింది. టెస్ట్లు చేపిస్తే కొద్దిగా అరిగా ఏం చెప్పారు. కాకపోతే నేను రీసెంట్ గా హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండింది, 8 ఉండింది. దాని ట్రీట్మెంట్ తీపించుకున్నాక అవి కొంచెం పెయిన్స్ తగ్గాయి సార్. కాకపోతే నేను ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అంటే వాకింగ్ చేస్తున్నాను, సైక్లింగ్ షటిల్ ఆడొచ్చేసారంటే యాక్టివిటీస్ అనేది విత్హోల్డ్ చేయకూడదు, అన్లెస్ షీఈస్ రికవరింగ్ అనేది ఇట్స్ గుడ్ సైన్. ఏదైనా సరే ఒక బ్లడ్ లెవెల్స్ పెరిగింది అన్నప్పుడు బాడీ హీలింగ్ కెపాసిటీ అనేది పెరిగిద్ది. సో హిమోగ్లోబిన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో హీలింగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అన్నప్పుడు డెఫినెట్గా అంత పెద్దగా మార్పులు లేవు అని అర్థము. అందుకని చెప్పి 40s మనం ఇప్పుడు అవాయిడ్ చేయాలి, ఇది అవాయిడ్ చేయాలని ఏమి ఉండదు. వాట్ ఎవర్ ఈస్ నాట్ కాజింగ్ పెయిన్, నేను ఇది చేస్తుంటే నాకు నొప్పి రావట్లేదు, సైక్లింగ్ చేస్తున్నాను 1 గంట చేస్తే నొప్పి వస్తుంది, 40 నిమిషాలు చేస్తుంటే నొప్పి రావట్లేదు అనుకోండి, యూ విత్ హోల్డ్ ఇట్ ఫర్ 40 మినిట్స్. అట్లా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు డే టు డే యాక్టివిటీస్లో మీకే తెలుస్తుంది. కింద కూర్చొని లేస్తాం అది మనకి అవాయిడ్ చేయండి, ఎందుకంటే 3-4 ఇయర్స్ నుంచి పెయిన్ ఉంది అంటున్నారు కాబట్టి చిన్న చిత్తు మార్పులు అనేది జాయింట్లో వచ్చే ఉంటాయి. సో డెఫినెట్గా ఒక కింద కూర్చొని లేస్తాం కానీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయి చేసుకుంటూ ఉంటే యూ షుడ్ డూ ఫైన్. సార్, ఈ మోకిల మార్పిడికి చేసే కీ హోల్ సర్జరీస్ కావచ్చు, ఇంకా ఇతర సర్జరీస్ కావచ్చు, వీటి యొక్క సక్సెస్ రేట్స్ అనేవి శ్రీకర హాస్పిటల్లో ఎలా ఉన్నాయి? డెఫినెట్గా ఒక మోకాళ్ళ మార్పిడి అనేది కీ హోల్ సర్జరీ అనేది ఉండదండి. మోకాళ్ళ మార్పిడిలో ఆర్థోస్కోపిక్ సర్జరీతో దాన్నే మనం కీ హోల్ సర్జరీ అంటాము. ఆర్థోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే లిగమెంట్ని ఏదైతే రీకన్స్ట్రక్ట్ చేస్తామో న్యాచురల్ లిగమెంట్ ఇస్తాం కాబట్టి రిజెక్షన్ కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్ రేట్స్ కానివ్వండి సామాన్యంగా ఉండదు, చాలా బేస్ టు మినిమల్ అనుకోవచ్చు. థ్యాంకింగ్ గాడ్ ఇయర్లో మేము ఆర్థోస్కోపీలో ఇన్ఫెక్షన్ అనేది అయితే ఏం చూడలేదు ఇప్పటి వరకు. ఎక్సర్ ఒక స్టిఫ్నెస్ అనేది ఒకటి ఏదైతే ఉంటుందో అంటే మోకాళ్ళ మూమెంట్స్ అనేది ఏదైతే ఉంటుందో
ఆపరేషన్ తర్వాత ఎంత ఫాస్ట్గా రికవరీ అవుతారు అనేది ఇండివిజువల్ పేషెంట్ పట్టు ఉంటుంది. ఒకటి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా ఏ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అయినా సరే జడుచుకునేది ఒక ఇన్ఫెక్షన్ గురించే. ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ భయం ఏంటి జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఇన్ఫెక్షన్ అనేది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, డీప్ సీటెడ్ ఇన్ఫెక్షనా లేదంటే సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్ అనే దాన్ని బట్టి. పైపైన ఉందనుకుంటే యాంటీబయాటిక్స్ అది ఇచ్చుకొని తగ్గించేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బాగా డీప్గా ఇన్ఫెక్షన్ అయింది అన్నప్పుడు మాత్రమే రివిజన్ అట్లాంటివి చేయాల్సిన అవసరం పడుతుంది. సామాన్యంగా ఇది ఒక 500-600 మందిలో ఒకరికి అట్లా అవుతుంది. అది అది తప్పితే పెద్దగా కాంప్లికేషన్స్ అనేది చూడమండి. చేసిన రోజే నడిపిస్తాం మేము మా హాస్పిటల్లో ఫాస్ట్ ట్రాక్ అనస్థీషియా అని చెప్పి, ఒక ఫాస్టర్ రికవరీ ఫేస్ ఉంటుంది. పెయిన్ అనేది పెద్దగా అంతగా ఉండదు వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్. ఒక 10-15 సంవత్సరాల క్రితం చేసినప్పుడు ఎట్లా ఉండేదో ఆ ఒక ఇంటెన్సిటీతో పెయిన్ కాకుండా, డెఫినెట్గా పెయిన్ సబ్జెక్టివ్ అది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 4 ఒకే రోజు ఆపరేషన్ చేసామంటే దాంట్లో 2 ఫాస్టర్ రికవరీ ఉంటుంది, ఒకళ్ళు కొద్దిగా స్లోగా ఉంటారు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. 3 డేస్లో వాళ్ళంతా వాళ్ళు వాష్రూమ్ యాక్టివిటీస్ అది చేసుకోగలుగుతారు, స్టాండ్ పట్టుకుని అడగగలుగుతారు అనే స్టేజ్లో ఉన్నప్పుడే మనం డిశ్చార్జ్ చేస్తామండి. ఓకేనండి. డాక్టర్ కీర్తి పాలడు గారు మోకిళ్ళ నొప్పుల గురించి వివరించారు, అలాగే మోకిళ్ళ మార్పిడికి చేసే ట్రీట్మెంట్స్ గురించి వివరించారు, సర్జరీ ఎలాంటి కండిషన్లు అవసరం వివరించారు, అలాగే శ్రీకర హాస్పిటల్లో రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఎస్, డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి, తొందరపడి సర్జరీల జోలికి వెళ్ళకండి, హెల్దీగా ఉండండి. ఇది వాజ్ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 4.